ఏదో ఏదో అన్నాను అంటారు అది ఇంకా ఆ ఫ్లోలో అది ఏదైనా బాబాయ్ నాగేశ్వరరావు బాబాయే నే ఆయన ఎప్పటికీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం చాలా ఇష్టంగా ఉండేది ఆయన సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా ఉండే చూసుకునేవాడు ఆయన అంటే మహానాడు ఎలా చేసేవాళ్ళము అలా ప్లాన్స్ ఉన్నాయి త్వరలోనే నా ప్లాన్స్ అన్ని ప్రకటిస్తాను వాళ్ళు వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ ముందు సొంతంగా చేయడానికి వాళ్ళు చేయను ఏమని చేయను మనం అంతేనండి తడో పేడో అన్నాగా అంతేగాని బాబా మీద లేదండి అసలేం లేదు చెప్పాక నేను ఆయన అంటే మాకు అభిమానం ఇవాడికి ఆయన నాగేశ్వరరావు గారు మహా నటుడు ఇండస్ట్రీకి ఇద్దరే కళ్ళు ఒకటి చెప్పాను ఒకటి నాన్న గారి దగ్గర నుంచి నేర్చుకుంది క్రమశిక్షణ ఇంకోటి నాగేశ్వరరావు దగ్గర నుంచి బాబాయ్ గారి దగ్గర నుంచి నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండవని ఉంటానని ఆయన చెప్పడం మూడోదేమో మీరు చూశారు అప్పుడు నాన్నగారు పరమపతి ఇచ్చిన తర్వాత ఆయన సిబ్బంది అయిన తర్వాత రుద్రయోగం అయిన తర్వాత అప్పుడు చేసిన సన్మానం మొదటి నామారావు పేరుతో ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డు అక్కడ నాగేశ్వరరావుకి ఇవ్వడం అక్కడ నేను మాట్లాడాను నేను చూడమని ఇవాళ పంచమి వసంత పంచమి వసంత మళ్ళీ అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఈరోజు వసంత పంచమి అలాగే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తయింది పూజ అటు సరస్వతీదేవి ఆశీస్సులు అలాగే అంబేద్కర్ గారు ఏ ఆశీర్వదితే ఆనాడు ఈ యొక్క రాజ్యాంగాన్ని అంటే రాశారు ఆయన అవన్నీ అందరికీ అందే అందాలని ఎందుకంటే ఆయన రాసింది ఒకటి కానీ ఇప్పుడు జరుగుతున్నది దేశంలోనే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇంకో రకంగా వ్యతిరేకంగా జరుగుతుంది సో మొత్తం దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి మన రాష్ట్రం కూడా ఇరు రాష్ట్రాలు మన తెలుగు వర్ణ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఇక్కడ గలిపిపల్లి గలిపిపల్లి అదే లేపాక్షి మండలం గలిపిపల్లి గ్రామం 900 విజయం మీ భవిష్యత్తుకు పునాది రేపు వెళ్తున్నాను అక్కడికి అయ్య పట్టించుకోండి నాకేంటే నా గురించి అందరు తెలుసు అవకాశం వాళ్ళు అనుకుంటున్నారు అవకాశం అని ప్రజలకు తెలుసు రామారావు అని ఇంటి వాడు అంటే వారు అంటారా లేదా ఇంటి వాడు అంటారు నాగేశ్వరని నాగి నాగేశ్వరని నాగి గారు అంటారు లేదా అంటారు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క యాస అభిమానంతో అంటారు నేనే ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా మంది చూస్తా అరే ఏదో మాట వెళ్ళిపోతున్నాడు రా అంటారు అప్పుడు దాకా రారు తగ్గింది పాపం ఆడు వాళ్ళు వాళ్ళు గుళ్ళి పని చేసుకునే వాళ్ళు అది వాళ్ళ అభిమానం అభిమానంతో పిలిచే వాళ్ళ ప్రాంతం ఆ యాస అలాగే మన కాపుతులైన వాళ్ళని మనం పిలుచుకుంటాం కానీ ఇప్పుడు తాడో పేడో అంటాం పేడోకి అర్థమైంది ఇప్పుడే నేను ఏదో ఏదో అన్నానంటారు అది ఇంకా ఆ ఫ్లోలో అది ఏదైనా బాబాయ్ నాగేశ్వరరావు బాబాయే నే ఆయన ఎప్పటికీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం చాలా ఇష్టంగా ఉండేది ఆయన సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడు నన్ను ఆయన పలకరించేవాడు ఆయన ఆప్యాయంగా ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు ఇక్కడ ఉంది అది గుర్తుపెట్టుకోండి పార్టిసిపేట్ చేయబోతున్నారు అవునండి ప్రోగ్రామ్ ఏంటి షెడ్యూల్ ఏంటి లేదు రేపు ఒకరోజే మళ్ళా నేను మధ్య మధ్యలో జాయిన్ అవుతుంటాను హిందూపూర్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాను ఇక్కడ కూడా దానికి అనుసంధానంగా చేస్తున్న దానికి అనుసంధానంగా అంటే దానికి సంఘీభావం తెలుపుతూ అలాగే రామారావు గారి యొక్క ఈ శత జయంతి ఉత్సవాలను కూడా కలుపుకుని ఒక యువ గళంలాగే ఇక్కడ కూడా ఒక యువకులందరినీ హిందూపూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లోకి వచ్చే ఈ యొక్క పరిధిలో ఉన్న ఈ యొక్క నియోజకవర్గాల అందరు మొత్తం యువకులందరికీ ఒక లేపాక్షి ఫెస్టివల్ ఎలా చేశామో